కానీ బావా నిన్న భరత్ అయితే మస్తు జరిగింది. ఏ ఫుల్ దూమ్దాం, మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం. ఇగో డ్యాన్సులు చేసి చేతులు కళ్ళు నొత్తాయి. అయినా బావా నువ్వు పెళ్లి చేసుకొని చేసుకొని అనుకుంటా, భలే వేసుకున్నాయండి. యాక్చువల్లీ నేను కూడా చేసుకోదా అనుకున్నా, కానీ ఏజ్ ఎక్కువ అవుతుంది. ప్రతిభ శిఖరాన చేరుస్తుంది, ప్రవర్తన శిఖరాగ్రాన్ని నిలుపుతుంది. కొంచెం భయం ఉంది కానీ పిల్ల దగ్గర మంచుకుంది. ఏమైంది రా పిలవంగా పోతున్నావు? కలుద్దామో. సరే ఏమైందిరా, దా ఇలా కొందా. ఏమైందిరా నీకు, ఏమైందిరా నీకు, పొద్దున్న చేస్తే నా చుట్టూ తిరగటం ఏదో పిల్లల నామకేవాసం అట్లా కనబడ్డావు ఇటువైను. అరే పనులు నువ్వే చూసుకోవాలరా, దగ్గర నువ్వే పనులు చేయాలి, గిట్లా తిట్టరా. ఏమైంది నీకు? ఎవరికి చెప్పినావురా పెళ్ళది? ఒక్కరోజు ముందు చెప్పిన పెళ్ళికి, ముందు చెప్తే గిట్లా వచ్చి నీ పెళ్ళి చేయకూడదు అనుకున్నావు నేను. ఇంకా పెళ్ళికి రాలేదా, పనులు చేయలేదని మాట్లాడుతున్నావు? అయినా నేను ఫీల్ అయింది నువ్వు ముందు వెళ్ళ విలువలేదని కాదు. ఒక్కలేదా, సుబ్బయ్యలేదా, అన్నం పెట్టలేదా, చెప్పు ఏమైంది? అది కాదురా, ఇప్పుడు పెళ్ళి చేసుకోకపోతే ఏమవుతుందిరా, మా అంటే ఒక సంవత్సరం ఆగాల్సి వస్తుంది. చెప్తే 5 సంవత్సరాలు మనం ఎన్ని కలలు కన్నావురా, ఏం సాయిద్దాం అనుకున్నావురా, ఎంత ఎత్తుకు ఎదుగుదాం అనుకున్నావురా. ఊళ్ళే నిన్ను నన్ను తిడితే సావబుద్ధి అయింది అన్ని మర్చిపోయినావు కదా. మామ ఒకటి గుర్తుపెట్టుకో, పెళ్ళి అయితే సాధించాల్సింది ఏముండదు, పెళ్ళం మనల్ని సాధించడు తప్ప. కొంచెం ఇలా మాట్లాడరా లోపల ప్లీజ్ రా. అట్లా కాదురా, మా ఇంట్లో నన్ను ఎగిరితే పెట్టిర్రా, చుట్టుపక్కల వాళ్ళు పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని చెప్పి నన్ను ఆగం చేసిర్రా. పిల్ల కూడా మంచిగుంది, చుట్టాలమ్మాయి, కానీ ఒక అమ్మాయికి లైఫ్ ఇచ్చినని చెప్పి లగ్నం చేసుకుని. సరే మామ, అయిపోయిందా అయిపోయింది, ఇప్పుడు నాకు ప్రామిస్ చేయి. మనం అనుకునే సాధించే వరకు నువ్వు నీ భార్య ముఖం చూడని ప్రామిస్ చేయి. చెయ్యి మామ చెయ్యి. అమ్మా చూడు ఆలోచిస్తున్నావారా? అట్లా కాదురా, ఇలా ఒక్క రాత్రి నా బ్రహ్మచర్యాన్ని బలి చేసి రేపు పొద్దున్న నీకు ప్రామిస్ చేస్తారా? అవ్వ సిగ్గుపడుతున్న వారు ఇంకా సిగ్గు లేకుండా. మామ దోస్తుకొని ప్రాబ్లం అంతే, దోస్తుగా వస్తాడు దుష్మన్ కానీ రాడు. నీకు మోటివేషన్ తక్కువైంది మామ. అందరికీ నమస్కారం, నేను ఈరోజు మిమ్మల్ని మోటివేట్ చేయబోతున్నా ఒక లక్ష్యం దిశగా సగర లక్ష్యం అంటే ఏంటో మీకు తెలుసా? 10th క్లాస్ ఫెయిల్ అయినా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా నీకెట్లా తెలుస్తుంది అని చెప్పి మిమ్మల్ని ఎంతో మంది ఎక్కిస్తూ ఉంటారు. కానీ లక్ష్యం అంటే చెప్తాయి జేమ్స్ కెమెరాన్. 12 సంవత్సరాలు కష్టపడి అవతార సిద్ధి చేశాడు. మరి నువ్వు 10th క్లాస్ పాస్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే 10th క్లాస్ పాస్ అవుతావు? సంవత్సరంలో అయిపోతుందా? 10 సంవత్సరాలు పట్టచ్చు. ఒక ఫిలిం మేకర్ 12 సంవత్సరాలు టైం తీసుకున్నప్పుడు ఒక 10th క్లాస్ అప్పటి వరకు విశ్రమించకండి, ముందుకు సాగుతూనే ఉండండి. ఎలా ఉండాలి, ఎవరి శిఖరమే కరిగిపోవాలి అంతే కదా. మనం సాధించలేనప్పుడు ఇప్పుడు ఎప్పమా నీకు నీ లక్ష్యం ముఖ్యమా, నీ భార్య ముఖ్యమా? లక్ష్యమా భార్యనా? లక్ష్యమా భార్యనా? నాకు భార్య ముఖ్యం రా, లక్ష్యం ముఖ్యం రా. రామిజ్ జై మామ, రామిజ్ జై. ఏమండి? వస్తున్నా. అరే ఒక్క నిమిషం ప్లీజ్ సార్, ప్లీజ్. చెప్పరా ఇప్పుడు ఏం చేద్దామంటావు?
ఏదో ఒకటి ఇవ్వాలి నాకు కూడా ఉందిరా, కానీ ఏం చేయాలో అర్థమైతలేదు. ఇదో ఈ వీడియో విడు. మనిషి జీవితంలో పెళ్లి అవసరం? లక్ష్యం కోసం కోరడవాడు పెళ్లి చేసుకోవద్దా? మరి ఎలా ప్రపంచంలో అత్యంత బిలీనియర్ పెళ్లి చేసుకున్నాడు, విడాకులు ఇచ్చాడు, మళ్ళా ఆవిడ మళ్ళా పెళ్లి చేసుకున్నాడు, మళ్ళా విడాకులు ఇచ్చాడు, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పుడు కన్నా చిన్న మున్న అని పిలిపించుకుంటా, ఒక 20 ఏళ్ళు వచ్చినప్పుడు మామా బాబాయ్ అని పిలిపించుకుంటా, మరి 30 ఏళ్ళు వస్తున్నాయే మొగడా అని పిలిపించుకోవద్దా? ఇంకా పెళ్లి గాని ఫ్రెండ్స్ తోని దావతులు చేసుకుంటా ఉంటారు, కట్నం తీసుకునేవాడు గాడిద అంట. నేనేమంటున్నా అంటే ఆ గాడిద మీద స్వారీ చేయండి, వ్యాపారం చేయండి, సంపాదించండి, ఆ కట్నాన్ని ఉల్టా మీ మామకి ఇచ్చేసేయండి. ఓకే సైనింగ్ ఆఫ్, మళ్ళ చెవిలో మళ్ళ కలుద్దాం. అది అంటే మీ మామ కట్నం పైసలతో వ్యాపారం పెట్టించినారా? 15 తులాల బంగారం పెట్టిరు, బోళ్ళు బోకలు పెట్టిరు, చెంసలు గిలాసలు, ఆఖరికి స్పూన్ల మీద కూడా మా మామ పేరు ఆపించుకుండు. అట్లుంది నమ్మకం మన మీద. సరే కానీ మా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇంకోరా, లక్ష్యం ఉన్నోడు లక్ష్యం అయిపోతాడు, ఏ లక్ష్యం లేనోడే లగ్గం చేసుకుంటాడు. సరే నీకు లక్ష్యం లేదన్నమాట, సరే గుడ్ బై రా. నీ దారి దొడ్డి దారి, నా దారి రహదారి. యాకు పాడగాను, యాకు తంబాకు అంతా పాలుగుడు చిన్నగుడు ముక్కుడు పాడైంది, కంపెనీడు పాడగాను గిసోడు ఎట్లేసిండో అంతా తుట్టిపోయి పాడైతుంది. ఈ బీడీలు పాడగాను చేసి చేసి ఆస్ట్ అచ్చి మునుగుతుంది. ఇవి ఏం బీడీలో ఏమనకైతే చిరాకు వస్తుందమ్మా, నాకైతే ఏనే బుద్ధి అయితే లేదు. మళ్ళీ మనం ఇంత మంచి వేసుకపోయినా వాడు ఈ మంచిలో ఈ మంచిలో అని కట్టలు తెంపుతాను. ఏం చేసుడు అసలు ఈ బీడీలతో రామగోసం వల్లసల్లగుండ నేలన్న కాలేదు బీడీలు నేర్చుకోవట్టి, కట్టలు కట్టేస్తాను బీడీలు చేస్తాను. మీ అత్తకు బాగా ఆసరా అయితే పో పట్టేత పని. బీడీలు చేసినట్టు కాదు, నెల తప్పాలి మాట్లాడుకున్నారా? అమ్మాయి మాట్లాడవు, ఏమన్నా చెప్తారా? అవో చెప్పాలి. అబ్బో మా చందుకేంది చాలా మంచోడు, మా చందు లెక్క ఎవ్వరులేరు అసలు, అంత మంచోడు అంటే అంత మంచోడు. ఇప్పటి మొగోళ్ళ లెక్క వేరుంటది పిల్ల, అప్పుడప్పుడు కనిపెట్టుకోవాలి, పురాతగా జాన్న కిడిచిపెట్టి ఉంచద్దు. ఇప్పుడు చూడు అమ్మాయి కొంచెం ఎవ్వల మాటలు పట్టకు, మా చందుకేంది బంగారం, మా చంది ఏమస్ ఉంటాడుగా. అయ్యో మొగడు నీ గాంకుడు మొగడు, ఈడ ముతడు అలా తేలుతాడు, నీకు ఎరికేనా? గట్లెందుకు అంటున్నావు గంగక్కమ్మ? పిల్ల నేను ఒక ముచ్చటడితే చెప్తావు, నోర్లేదా సభ్యే అడుగు. నీకు ఎప్పుడన్నా ఫోన్ ఇస్తాడా? ఇయ్యాడు. గండెనే ఉన్నది కిటుకు, అయితే ఎప్పుడో వాళ్ళకి అర్థం కాదు. నాకెందుకంటూ నువ్వు నా పెళ్ళానివి. పెళ్ళాన్ని కదా, మళ్ళీ ఫోన్ ఎందుకు ఇస్తలేవు? అరే ఫోన్లో 1,25,000 ఉంటే ఇత్త తిమ్మేలు కదా, దానికేనా బోర్డుగా? అదా 1,25,000 ఉన్నాయనే ఊళ్ళంతా చెప్పుకుంటాను నీ గురించి. నువ్వు చోట చెప్తావా చెప్పు, ఎవరంతా రమ్మని బ్రహ్మన్ రమ్మని సంగతి చెప్తాను రమన్. అవ్వా ఎట్లా వాడతాను నీకు? నువ్వే తాగుతావా? మేము తాగావా? తాగా లొల్లి పెడుతున్నా నువ్వు రాని చూసుకున్నావు.
తను చంపుతాడు ఎట్లా? ఏమో అక్క దాన్ని చంపేటట్టే ఉన్నాడు కదా. అయినా ఏం చేసిందే ఇది? అంత సక్కందా? ఏం చేసింది అక్క? నా నోటితో నేను చెప్పలేను తల్లి, నన్ను అడగకు అవ్వ. నీకేం తెలియకుండా పొంగులు పొంగుతావుతి. ఓ పిల్లగా, తాగచ్చి ఏం లొల్లి పెడుతున్నావు? రేపు పొద్దుగా చూసుకుందు పో, ఏమన్నా ఉంటే. అక్క తలుపులు తీయే, నీ బాధ్యతే గంగక్క. తలుపులు తీయ, నీ కాలు మొక్కుతా వేసుకోకే. నీ పోరాడు ఎక్కడ ఉండే? మరి పండు పోరా, దాని కొడుకు దొరకరా పోరా. నీ బాధ్యత ఏమైతే మనమే పడుతుంది పోరా. రాకపోయి తెలిసి తలుపులు తీర్రా. సత్తా అంటుందా? ఏం చేసుకోక నీ మాంజనే తలుపులు తీయే, ఏం చేసుకోకు. అవ్వా నీ దండ పెడతావా, బయటకు రాయే. నీ కాలు వస్తాడే, బయటకు రాయే. అయిపోయిందిరా నీ బతుకు, అయిపోయింది. వేసుకుంది నీ బతుకు వాళ్ళబడ్డ ముగ్గేరా. ఇది బతకటట్లేదా? బొందన దొంప అయిపోయింది. రెండు రోజులకు నీకు మస్త గొప్పది, అది అయిపోయింది. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీ బాగా చంద్రు హరి బాగా ఇది ఇంకా బతికే ఉందా? చందులో పట్టుకోండు. ఏమైందంటే ఆలాలు సెటిల్మెంట్ చేసుకుంటానట్టున్నారు. మనం ఇది ఉండద్రా, ఇప్పటికే ఉన్నందుకు తమ్మ పోదాం పార. మనం ఇది మళ్ళీ నింద పాపితం అతను పార. బాగానే దున వచ్చినట్టున్నావా దొంగ? నా కొడుక దోస్తానని చూడకుండా దొరకబడి కొడుతున్నా నన్ను. నీ అబ్బా నీ లక్ష్యం ఎట్లా పెడుతున్నా నేను కూడా చూస్తారా? ఆ వీడు ఇంటుండకుండా బలయ్య బయట తిరుగుతున్నావాడు, నిన్న దెబ్బలు తినడా?
ఆగు బండాపు, నిన్న బాగా మీది మీదకి వచ్చినావు. సారీ వదినే, నిన్న బాగా తాగేసుకుని అందుకే అట్లా చేసిన, ఏమనుకోకు. నిన్న నేను వచ్చినాక గంగవ్వ ఉన్న రాజు బాగా కొట్టిర్రట కదా. అవును. రూములేసి బాగా గుద్దిర్రట కదా. అవును. నేను మాట్లాడుతుంటే బండి స్టార్ట్ చేస్తావేంది, అంగంతా జింపి పొల్లి పొల్లి కొట్టిర్రట కదా నిన్ను. అవును గుద్దిరు. అయితే ఏంది ఇప్పుడు మరి? ఏమైనా కానీ అయితేంది అయితేంది అంటావు. నీకు కొట్లాడు సాత కదా, తిరగబాడు సాత కదా. అదే మీ అన్న అయితే నా ఒక్కొక్కళ్ళని సావ సావ కొడుతుండే. సరే ఈసారి బాగా తాగి మీ ఇంటి మీదకి వస్తా, అప్పుడు అన్నం రెడీ ఉన్నాను. అన్న నువ్వు నేను ముగ్గురు మంచి కొట్లాడదాం, ఓకేనా? మీ లల్లు మాకెందుకు, నువ్వు తన్నిచ్చుకో గుద్దించుకో. నాతో ఎందుకు అన్నం పండే? మన ఇల్లు అనేది పంచాయతీ ఉందట, మూడు రోజుల గురించి మన గురించే చూస్తుండే. ఇవాళ అది ఏదన్నా ఓడకూడదు చేద్దాం. నా దగ్గర కూడా వచ్చిండు మొన్న. మరి నిన్న తో పంచాయతీ కోతిరి ఏమైంది నిన్న ఆ పంచాయతీ? అలాని పిలిపించి కూర్చుండి పెడితే పోలీస్ స్టేషన్ పోతుండే, వాడు అటు పోతుండే, వాడు ఇటు పోతుండే, అది కుదరలేదు, విడిచిపెట్టినాం. నమస్తే. నమస్తే చంద్ర. కూర్చో. ఇంటి వీని పోయి గొడవ చేసినావట? అది చెప్తాం వచ్చింది. పోయి పోయి పులి నోట్లే తలక పెట్టినాడు. ఇక తవరను ఆ గంగవా ఏం చేసింది మీకు తెలియదే. పట్టిగా మా పెళ్ళ మొగల మధ్య స్విచ్ పెట్టింది. మా పెళ్ళ మొగ బిడీ తీసుకుంటాను పోయిందట. ఈమె సపడాకుండగా నా మీద ఉన్నది లేనిది ఎక్కి చెప్పింది. కథం తెల్లారి నుంచిగా నా పిల్ల నాతో మాట్లాడటట్టు ఏమన్నా కసురుకుంటుంది కసురుకుంటుంది. 2:50 ఎవరింటి వీకనే వీకింది. మళ్ళీ పోయి ఇంటికి రాయంటే గంగవ్వ నువ్వు మంచోడు అని చెప్తేనే అంత అంటుంది. మరి ఏం చేయాలి నేను? సావన్న చెప్పు. అవురా చందు, రాజుగాడు మీరిద్దరు జాని జబ్బలు కలిసి తాగుతారు తింటారు తిరుగుతారు, గాడెందుకు కొట్టినరా నిన్ను? నీ మెయిన్ అప్పుడు వాడు ఇంట్లో లేడే. గంగవ్వ ఏడుచుడు చూసిండు, ఏడికలు వచ్చిండేమో. కథ నన్ను ఇంట్లోకి పిలిచిరు, పొట్టు పొట్టు కొట్టిరు, బయట పంపిరు. వాళ్ళిద్దరు నేను ఒక్కని. ఏం చేయాలిగా? నువ్వు అదే 10 మందిలో అదే ముచ్చట అంటే అయిపోగారు. అదే 10 మందికి అర్థమవుతుండే కదా వాళ్ళే 4 అన్నపోదరాలను. ఇంట్లో సంవత్సరాన్ని బయట వాళ్ళు వేసుకుంటారే. ఇప్పుడు మంచిగా ఉందా? 4 గుద్దిరి మళ్ళీ ఇప్పుడు 10 మంది రావడం వాటి ముచ్చట. లగ్గమే 2 నెలలు అవుతుంది. తాగిన మత్తులో వేయండు. ఈ బాధ ఆ బాధ అంతా వీళ్ళు పెట్టుకున్నాడు తప్ప ఇక్కడ అమాయకుడే. చూద్దాం, మనమే చూసి ఏదో ఒకటి సెట్ చేద్దాం. దాన్ని 33 సార్లు లీలు అయిపించింది, ఆ కేసులో పాలు చేసింది, పైసలుగా పెట్టారు, అంత అంగనగా నాది కూడా పెద్ద పరిచయం చేసింది. ఇక ఇప్పుడు దొరికింది. అలానా దీనికి ఒక దారి ఉంది. రాజుగానికి గంగవ్వ నిజ స్వరూపం తెలిసేటట్టు మనం చేయాలి. అంత ఆడే చూసుకుంటాడు, మనం ఏం చేయాల్సిన అవసరం అంటే. ఏమంటావు? గ్రామ పంచాయతీలకు పిలిపియకు. మన కులంలోకి పిలిపిస్తేనే దాన్ని బరాబరి చేయచ్చు. కులంలోకి పిలిపి సంఘంలో అయితే మన కట్టడి ఉంటుంది, అందులో అయితేనే బరాబరి చేద్దాం. దాన్ని చెవులు కుట్టినట్టు మాట్లాడచ్చు మనం. సరే కలుతాం అది. ఓకే, టెన్షన్ తీసుకోకపో. సరే మిత్రుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అలుగుడు ఇవన్నీ కామన్. శత్రువుని క్షమించే మోటివేషన్ వీడియోలు ఎన్నో చూసి, కానీ మిత్రుని క్షమించలేకపోయాడు. చాలా దారుణం. అసలు మిత్రుడు వాళ్ళు ఎలా ఉండాలి కావాలనుకుంటే? కొనుక్కుంటే నాకే ఇంత గాట్లు పడ్డాయి. 2 లక్షలు చంద్రుడు నువ్వు ఎట్లా భరించుటవురా? ఎందుకు ఎడతావా? నువ్వు చేసిన పనికి వాడేడవాలే. ఏ బాబా అయ్య, అయినా కొరుకుడైందివా? కోపం వస్తే 2 దెబ్బలేను. వాడు టీటీ ఇంజెక్షన్లు వేసుకుంటానట నువ్వు చేయవట్టి. తమనా కొడుకుని ఏమనుకున్నావు నువ్వు? నువ్వేమన్నా చెప్పావా? నా దోస్తు గారి నా చేతులతో ఒట్టుడు కొరుకుడు తప్పే. మా ఇవరనక మంచిగానే ఉంటే మా వచ్చిన వాళ్ళు బాగా ఏడవారు మోరా. తమ నువ్వోరా, నా కొడుకు బాగా ఏడుతాడు. నీకు మనోడివ్వడం మంజోడివ్వడం తెలియదు. రమ్మంటావు ఉప్పమ్మంటావు, అయితే కానీ రేపు పంచాయతీలో ఇద్దరు ఒక మాట మీదకి వెళ్ళి ఉంటాయి. ఏంది అరే కుప్పేసినావు? ఏం సంగతి ఏది మాట్లాడవు? మొత్తం ఈ ముసల్లే చేసిందే. నేను వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నా చెప్పి నా పిల్లని చెప్పింది, అది ఎంత చెప్పినా నా మాట్లాడు. అరే పెళ్ళైన వారం కూడా రాలేదు కదా ఇంటికి వీకింది. అదే విషయం అడుగుదామని చెప్తే ఇగో ఈ అవ్వ కొడుకుని ఇంట్లేసి పొల్లు పొల్లు కొట్టిరే. ఇగో కొరికిరు గిచ్చిరు చూడు, ఇగో మీరే చూడు. ఇగో ఎవరా చెప్పింది? మొక్కవిల పెట్టిరా తుమ్ముతా ఊసిపోయా ముక్కు, ఎన్నోతులు ఉంటుందిరా. నేను చెప్పలేదు బిడ్డ, బతుకు దగ్గర గురించి గిట్లా కాదు గిట్లా బతుకుర్రు అని చెప్పిన బిడ్డ నేను. పెళ్లికి ముందు వేరే అమ్మని ప్రేమించిన నా పిల్లని చెప్పరా? నువ్వు చెప్పరాదా అన్నవాని? అట్లా నేను అనలేదురా.
నీతో పాట అని నేను మంచిగా సరి ఫోన్ చూసుకున్నాను నేను అంటున్నారా అని నేను విన్నవారా అదేమన్నదో అన్న మీరు కూడా విన్నారు కానీ మీరు కూడా విన్నారుగా అయినా నీ గురించి నాకు తెలియదు ఆరా తప్పే ఉంది రాదు అన్నది పెళ్లికి ముందు కుక్కలు అనే చెప్తారా నీ గురించి ఊళ్ళో ఎంతమందితో తిరిగినావో పిచ్చి పిచ్చి మాట్లాడి చెప్తున్నాను నువ్వు ఇంట్లో నుంచి బయట వచ్చినావు కథలు పడకు అరే నువ్వు ఆగురా మేము లేమారా మేము ఎందుకున్నావురా నువ్వు ఆగు ఎమ్రా తమాషా చేస్తున్నావా పెద్ద మనుషులు పిలిచి మీరు మీద కొట్లాడుకుంటా ఏం మాట్లాడుతున్నా ఇంటే కదా ఎవడుకుంటున్నా నువ్వు ఆగు మీరు మీరు కొట్టినాక మేము ఎందుకు ఇక్కడ పంచాది ఎందుకు ఏ బాగా మాట్లాడుతున్నావు నేను లేకుండా ఏం పని చేసినావు నువ్వు నీకు చదివే సక్క రాదు ఇంకా డెవలప్ అవుతున్నాడా అవ్వ దోస్తాలంటే గిదేనారా నాకు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు లెక్కలు రావు అంత మాత్రం నీ చదువు రాను రారా నాకు మోటివేషన్ ఉంది జెండర్ నాలెడ్జ్ ఉంది జీకే ఉందిరా రాజు నేను తప్పు చేసి ఉంటే మన ఇంటికి వచ్చి ఏదో ఒకటి అడిగితే నేను సమాధానం చెప్పదు కదరా నీ జాని జబ్బనే కదరా పులాస కింది గిలాస అవరా నేను తల్లిని ఒక్కదాని ఉన్నాను నన్ను చంపేస్తే నీకు నేను కరువు కాపోదు నారా పెద్ద మనుషులు మగ చాలు ఇక్కడ మా పంచాయతీ వెళ్ళేది చక్కగా పోలీస్ స్టేషన్లోకి పోతాం పామా పామ రై ఇట్రా ఎటు పోతున్నారా పెద్ద మనుషులు పని లేక పిలిచి రారా మమ్మల్ని ఇడిగి మమ్మల్ని కాదనక నువ్వు పోలీస్ స్టేషన్కి పోతే ఆడ ఏం చెప్తారా మళ్ళీ ఇడికే పంపుతారు వాళ్ళు అరే చందు వాళ్ళు ఉంటే ప్రూఫ్ చేయి అరే చందు మీ భార్యకు ఒకసారి ఫోన్ చేయి నా పిల్లని ఫోన్ చేస్తా మీరేను రీ అందరూ హలో ఏం చేస్తున్నా చాయ్ గారెలు వేసుకొని తింటాను చక్కినప్పుడు కూడా వేసుకో మంచిగా ఉంటుంది అందులో సరే ఏం మనిషివా ఏం మాట్లాడాలంటే ఏం మాట్లాడుతున్నావు అసలు విషయం అనుకో అవునే నువ్వు ఇంకా ఇంటికి రావట్లేదానే నేను ఒక్కనే అనుకోలేక చస్తున్నా నువ్వు వాళ్ళ సాయిలా గారెప్ప వేసుకుంది నువ్వు నన్ను ఇక్కడ ఎండబెట్టు అత్తారావు ఇంటికి రాను గంగవ్వ చెప్పేదాకా రాను అది కాదే చూసిర్రా గంగవ్వ ఏదో చెప్తేనే కదా ఇది ఇట్లా అనేది అడుగురు ఇప్పుడు అడుగురు దాన్ని అడుగు అడుగురి గంగవ్వ చూసినా ఈ ముచ్చటకి ఏమంటావు ఇప్పుడు ఆ ముచ్చటక మోడు పెన్న ఎట్లా మాట్లాడుకున్నారు ఫోన్లల్లా తిన్నవా అంటే ఉన్నవా ఉన్నవా అంటే తిన్నవా ఎవరైనా కంటి చేస్తారు నన్ను కంటి చేస్తారు వాళ్ళు ఇద్దరు కలిసి అన్న నేను అంటే తప్పు పట్టుకోకూరి ఏం పెద్ద మనసులో అన్న మీరు అది కాదు ఇంట్లో సాక్ష్యం ఇంట్లో చెల్తా అదే నేను ఎక్కడ చూడలేదు అన్న గిసుంటిది ఇవులే గిట్టనే ఉంటుంది రా మంచోళ్ళకి అన్నం లేదు లంగలకి అన్నం ఉన్నది రా ఈ ఆడ కట్టుకు ఆడళ్ళు మొగలు గింత మంది ఉన్నారు ఒక్క ఆడదన్నా గిది కాదు గిదాన్ని సాక్ష్యం చెప్పేది ఉందా ఎవరు చెప్తలేదు సాక్ష్యం సాక్ష్యం అంటుండే ఎట్లా చెప్తారు ఓను సక్కదనం అయితే ఊరందరూ వచ్చి చెప్తారు నీకు నువ్వు మంచిదనం అయితే నేను చెందు పిల్లల్ని తీసుకుపోయి నువ్వు బిడిలు అయిపోయినాక చెప్పాలి అన్ని ఎక్కించి రీతున్న ముచ్చట్లేనా గట్ల గట్ల చెప్తుంది ఇంకా మళ్ళా ఇంకా అది ఇది అందిస్తుంది అమ్మా ఇవ్వరు దాకా నువ్వు ఎందుకు చెప్పలేదు ఈయన ఉన్నావు కదా అప్పడుతుంది యారలు కాబట్టి చెప్పలే నాలుగు మచ్చలు ఉన్నాయో ఇట్లా మన్ను వస్తుంది దుమ్ము వస్తుంది ఇట్లా ఇందరా మీరే ఇన్నారా సాక్ష్యం సాక్ష్యం అంటారుగా అడుగురి 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 తిరిగి అడుగురి గంగవ్వ ఇప్పుడు ఏమంటావు చెప్పు ఇక సాక్ష్యం సాక్ష్యం అంటే ఇక సాక్ష్యం వచ్చింది చెప్పు తల దించుకున్నాడు కాదు ఇలా ఈయన సంసారం నాశనం చేసినావు అంటే రేపు ఇంకొన్ని సంసారం కూడా నాశనం చేస్తుంది తిరిగి 50,000 దండుకు తీద్దాం అప్పుడే సెట్ అవుతుంది ఓ 50,000 దండుగే కాదు రేపు గంగావని తీసుకుపోయి చందు వాళ్ళ భార్యను తీసుకొచ్చే బాధ్యత కూడా మనమేనే ఉంది అరే బోరింగ్ లాగమే నెల రోజులు అయితే లేదు అక్క నూపుంటానా ఇసంటి వాళ్ళని కుల బహిష్కరణ చేయాలి మనవసరంగా వచ్చిన వీళ్ళతోటి బరాబరే మనం కూడా కుల బహిష్కరణ చేసుడేనే అవు కుల బహిష్కరణ చేయాలి వాళ్ళని బరాబర్ చెప్పి కురవగా తీసేసుడే అంతేనే అన్న మీరు చెప్పింది కరెక్టేనే వాళ్ళని కులంలోకి వెళ్ళి తీసేస్తేనే మంచిది చేసుడే కుల బహిష్కరణ చేసుడే మీరు చెప్పింది కరెక్టే నువ్వు కొడుకు మన ఊళ్ళకి వెళ్ళి వెళ్ళ
అబ్బబ్బబ్బబ్బ మొత్తం డ్రామాలే ఇవి. ఎవ్వరు నమ్మకూరు లంగలేలు. సావురి ఊరుకోవట దరిద్రం పోతుంది. ఎంతమంది కొంపలు ముస్తారు మీరు ఇంకా సావురు. అవ్వానొక్కసారి వీలురా అవ్వా, అవ్వానొక్కసారి తూర్తిగా వీలురా అవ్వా. అవ్వా అవ్వా తాంసవారు కూడా నేను చచ్చినాక నిన్ను నాలుగు చంపుతారా, అందుకే నిన్ను నేను తీసుకుపోతున్నారా. సత్యజావక పోరని కూడా చంపింది గారా. అరే రామా అక్క అక్క అల్లడా నా చదివే. నా చావుకు కారణం సిరిగిరి చంద్రమౌళి, పెద్ద మనుషులు మిల్కూరి మల్లారెడ్డి, రావణపేట బాపు, మోహన్ పటేలు, మా చుట్టూ ఉన్న వాడకట్టోళ్ళందరూ, ముఖ్యంగా మా యారాలు లవణ్య మా చావుకు కారణం. ఒక నిమిషం బాబు ఎడకు. మలన ఉంటే సాక్ష్యం, అదే తింటే మంచి పైన అంతే అండవ. దుమ్మిడికి కింద పోతుంది. సచ్చిన పర్వాలేదు అక్క, వీళ్ళకి మానవత్వం లేదా? ఒక్కడు పట్టించుకుంటా లేడు, కనీసం తగ్గించలేదు. ఇట్లా కాదు. అరే సాక్ష్యాలు అన్ని ఉన్నాయట్రా, కారు తొందరగా తీసుకురారా, తొందరగా తీసుకురారి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా రోజుల తర్వాత మై విలేజ్ షోలో రెగ్యులర్గా ఒక సిరీస్ టైప్ కాన్సెప్ట్లతో, అంటే సిరీసే బట్ ఒక ఇండివిజువల్గా మనం వీడియో చూసినా కూడా ఒక ఇండివిజువల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటూనే, ఒక డీసెంట్గా స్టెప్ బై స్టెప్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్తోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో దీనికి రెగ్యులర్గా అయితే మన శివ డైరెక్షన్ చేస్తున్నాడు. అండ్ సో మన ఎవరాల్ టీమ్ అంతా, క్రూ అంతా ఒక మంచి ఎనర్జీతో కలిపి అయితే మేము ముందుకు వస్తున్నాం. అండ్ ఓన్లీ మై విలేజ్లో కాకుండా విలేజ్ మిక్స్లో కూడా ఆల్మోస్ట్ మనం మంత్లీ ఒక 4-5 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో దాంట్లో కూడా వెళ్ళి చూడండి. అండ్ కల్లివెల్లిలో కూడా అండ్ రెగ్యులర్గా ఫుడ్ వీడియోస్ కానీ, ఏమైనా సెలబ్రిటీస్తో ప్రమోషన్స్ కానీ దాంట్లో జరుగుతూ ఉన్నాయి. సో మీరు అయితే కంటిన్యూ ఇట్లనే సపోర్ట్ చేయండి. అండ్ ఒక పాజిటివ్ దృక్పథంతో అయితే మన వీడియో చూడండి. మై విలేజ్లో ఈ కాంచెల్ రెగ్యులర్గా వీడియోలు వస్తాయి. అంటే ఫస్ట్ ఎట్లయితే ఆదరించారో ఇప్పుడు కూడా మంచిగా. బాగా చూసి లైక్లు కొట్టు, షేర్ కొట్టు, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.